సినీ దర్శకుడు ఆర్జీబీ అంటే తెలియని వారు ఉండరు. ఈయన పేరు నిత్యం వార్తల్లో మార్మ్రోగుతుంది. ఈయన ఏది వాగినా సంచలనమే అవుతుంది. ఎక్కువగా ట్వీట్స్ తోనే ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతాడు. అయితే ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్జీవీకి మంచి స్నేహబంధాలు ఉన్నాయంటున్నారు. తొలిసారిగా రేవంత్ సీఎం అయిన తర్వాత అభినందించిన వారిలో ఆర్జీవీ ఒకరు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజు కంటే ఎక్కువైన క్షత్రియ యోధుడని, ఆయన రాజు మాత్రమే కాదు మహారాజు అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో అభిప్రాయపడ్డారు. అవును, తాజాగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని, రాజులు ఏ రంగంలో అయినా రాణిస్తారని రేవంత్ ప్రశంసించారు. దీనికి వారి శ్రమ పట్టుదలే కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తనకు మంచి మిత్రుడని సీఎం రేవంత్ తెలిపారు. ఇక సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజ్ అని, ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ తోనే పోటీ పడుతున్న బాహుబలి ప్రభాస్ అని, ఆయన లేకుండా ఆ పాత్రలు ఊహించుకోలేమని రేవంత్ మాట్లాడారు. ఇదే క్రమంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని ఆర్జీవీపై రేవంత్ పొగడ్తలు గుప్పించారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో బోసరాజు పాత్ర అత్యంత కీలకమని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బోసరాజు నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ ఆయనను రాహుల్ గాంధీ మంత్రిని చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాసరాజు ఉన్నారని, మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండని క్షత్రియులకు రేవంత్ సూచించారు. గత 10 ఏళ్లు కేసీఆర్ నిరంకుశ పాలనలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీముల స్ఫూర్తితోనే మేము ప్రజా సమస్యలపై కొట్లాడామని రేవంత్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికీ తాను పిలుపునిస్తున్నట్లు చెప్పిన రేవంత్ ప్రభుత్వం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. క్షత్రియ భవన్ కు కావాల్సిన స్థలం సహకారం తన ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభలో టైగర్ రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించిన వీడియోని షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డిని రాజు కన్నా ఎక్కువైన క్షత్రియ యోధుడని, ఆయన రాజు మాత్రమే కాదు మహారాజు అని పొగడ్తలు గుప్పించేలా ట్వీట్ ద్వారా ఆర్జీవీ సీఎం రేవంత్ పై తనకున్న ప్రేమను బయటపెట్టారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.